ఈయనే డైరెక్టర్, ఈయనే హీరో కదా. సెట్లో రైటర్ ఎలా, అఫ్కోర్స్ రైటర్ కూడా. అసలు సెట్లో ఎలా ఉండేవారు, ఇన్ని ఇన్ని షూస్లో ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు? హౌ వాజ్ హీ ఆన్ సెట్స్? He's very energetic. Okay. He has a lot of energy when it comes to shooting, in the sense because Rishabh sir was the captain of the ship. Yes. So if his energy drops, probably the entire set, Yelruno, everybody would have gotten that same feeling. Okay, they would have gotten lethargic. Right. So sir's energy was always at over 100%. So because of that, his energy was, you know, passed on to, his vibe was passed down to everybody. Right. So if you look at sir in during the climax also, he's directing it, he's acting in, he's directing and acting in front of the camera. Ani laga position lo undi action and ayane cheptuni so many times that happened. Yeah, in the, we sir used to come in front of the camera, okay camera roll aagta idya, action, but he used to turn. Okay. So that's happened a lot of times. Mana navukuntunnam kani it's a very tough job actually. Yeah. It's managing two important roles in the film and doing it so effortlessly, making it look effortless. Yes. At the end neeku idu kavalra, neeku idu kavala anipistunda avasaramaa idu. బట్ మీకు ఇదేం కొత్త కాదు కదా, డైరెక్టర్ హీరో యాక్టర్ ఇదంతా ఎప్పుడు సైమల్టేనియస్గా ప్యారలల్గా చేస్తూనే ఉంటారు, బట్ హౌ కుడ్ యూ డూ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ? ఐ డోంట్ థింక్ మచ్. సో ఐ గాట్ అన్ ఐడియా, సో ఐమ్ గోన్ టు మేక్ అ ఫిల్మ్ ఆన్ దిస్ కాన్సెప్ట్, సో ఐమ్ గోన్ టు షూట్, దాట్స్ ఇట్. గో విత్ ద ఫ్లో. వండర్ఫుల్. సో కాంతారా మూవీకి వచ్చేటప్పటికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైపోతుంది, బట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. సో అజనీష్ లోక్నాథ్ గారు అండ్ మీకు ఆయనకి చాలా జర్నీ ట్రావెల్ ఉంది చాలా ఫిల్మ్స్ నుంచి. సో టెల్ అస్ సంథింగ్ అబౌట్ యువర్ యునో యువర్ ర్యాపో యాక్చువల్లీ. యా, ఫ్రమ్ ఉళిదవరు కండంతే రక్షిత్ ద డైరెక్టర్, హీ డిడ్ ద మ్యూజిక్ ఫర్ ద ఫిల్మ్. సో అప్పటి నుంచి మీకు ఒక జర్నీ ఉంది. సో ఇన్ దిస్ ఫిల్మ్ ఐ వాంటెడ్ అ వెరీ రూటెడ్ దట్ ఇన్స్ట్రుమెంట్స్, దట్ ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్. కాంతారా ఒక లెజెండ్, లెజెండ్ మాత్రం ఇది అల్వా, ఓకే, కన్నడలో ఒందు దంతకథే, ఓకే, లెజెండ్. ఓకే, సో ఆ కథయన్ను ఒందు ఫోక్ లోర్ ఆగి హేళోంత ఒందు ఐడియా. ಓಕೆ ಸೊ ದಟ್ ನನಗೆ ತುಂಬ ದಟ್ ಫೋಕ್ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಸ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ದಟ್ ಏರಿಯಾ ದಟ್ ಕೋಸ್ಟಲ್ ಕರ್ನಾಟಕದ್ದು ಏನು ಯೂಸ್ ಮಾಡ್ತಾರಲ್ಲಿ ಆ ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ಗಳನ್ನು ತಂದು ಇಫ್ ಯು ಸಿ ಎಟ್ ದ ಎಂಡ್ ಆಫ್ ದ ಟ್ರೈಲರ್ ದರ್ ಇಸ್ ಅ ನಾದಸ್ವರ. అవును. సో దట్ 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 ఇన్స్ట్రుమెంట్ యూజెస్ ఓన్లీ ఫర్ దట్ భూతకోల. అది మాత్రం చాలా యూనో హాంటింగ్ గా ఉంది అది. ఇట్స్ వెరీ ఎక్స్పెరిమెంటల్. ఓకే. సో అండ్ సేమ్ టైమ్ ఒందు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కొడబేకు, అష్టే రూటెడ్ ఆగిరబేకు అండ్ అష్టే ఫోక్ ఆగిరబేకు. అది లెజెండ్ అనేది కాంతారా అనే పదానికి ఎలాగ ఇది రిలేట్ అయ్యింది నాకు ఇది ఒకసారి. జనరేషన్ టు జనరేషన్ దర్ విల్ బి ఎ లెజెండరీ స్టోరీస్. ఓకే. ఒక రాజా తర్వాత అనగనగా ఒక రాజు. సో దాట్ లెజెండరీ స్టోరీ పాసెస్ టు జనరేషన్ టు జనరేషన్. రైట్. సో దాట్ ఇస్ ద హోల్ ఐడియా త్రూ ఫోక్ లోర్. సో నరేటింగ్ స్టోరీ. సో ఇది జానపదం అప్రోచ్ ఉంటుంది అన్నమాట సినిమా. డిఫరెంట్ ఎరాస్ లో చూపిస్తున్నారు అని అర్థమవుతుంది. స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ 18th సెంచరీ. యా. సో దెన్ ఇట్ కమ్ టు 1970s. ఓకే. సో మెయిన్ స్టోరీ విల్ బి 1990. మెయిన్ స్టోరీ. యా, అది మాత్రం బేస్ లాగా చూపిస్తారు. దట్ విల్ బి అరౌండ్ ఆఫ్. వండర్ఫుల్. అమ్మో చాలా ఉంది సినిమాలో. యా. సో బేసిక్గా ఫారెస్ట్ లో జరుగుతుంది ఇది అని అర్థమవుతుంది. యాక్చువల్లీ అల్లు అరవింద్ గారు కూడా అన్నట్టు పుష్ప ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చూసాం. రీసెంట్ టైమ్స్ లో చూసిన వాటి గురించి చెప్తున్నా. ఐ థింక్ విక్రాంత్ రోడ్ కూడా నాట్ కంప్లీట్లీ ఫారెస్ట్, బట్ యు నో దట్ బ్యాక్ డ్రాప్ కొంచెం అలా అనిపిస్తుంది. ఎక్కడైనా అలా చూసిన ఫీలింగ్ ఉంటుందంటారా? వాట్ డు యు థింక్ ఎనీ సిమిలారిటీస్? నో, దేర్ ఇస్ నో కంపారిజన్ బికాజ్ పుష్ప ఇస్ అబౌట్ ఐ థింక్ రక్త చందన. అవును, ఎర్ర చందనం. ఎర్ర చందనం. మేము రక్త చందన. రక్తం ఈజ్ ఎర్పు, సో ఎర్ర చందనం. సో దిస్ ఇస్ అబౌట్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్. సో వెన్ ఇట్ కమ్స్ టు అ ల్యాండ్ దర్ విల్ బి అ కల్చర్, దర్ విల్ బి అ ప్రొసీజర్, ఎవ్రీథింగ్. సో కంపారిజన్స్ లేదు. రైట్. ఓకే.
మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమాలో చూపించే బేసిక్ రిచువల్ కానీ ఇదంతా మాకైతే కొత్త, మీకు మేబీ తెలిసి ఉండొచ్చు, యూ మైట్ హ్యావ్ నోన్ అబౌట్ ఇట్ ఆర్ హర్డ్ అబౌట్ ఇట్, బట్ ఒకసారి స్టోరీ విన్న తర్వాత వాట్ ఈస్ దట్ వన్ యునో పాయింట్ ఆర్ థింగ్ దట్ యునో మీకు బాగా హుక్ అయింది ఏంటి యాక్సెప్ట్ చేయడానికి, ఆర్ మీకు నచ్చింది ఏంటి? Andre, the full story that if you sit and watch the movie, okay, there's not one single point where you'll, Andre, yellu nimge, you won't feel like picking up your phone and looking at your phone. That's been a, there's one thing that happens in the theaters right, nowadays. Right. Uh-huh. The movie is happening, people pick up their phones in between, or because of the OTT culture that's come out, the fast forward thing you feel, no? But you never feel that. Mm. So I felt that when I was listening to the script only. Mm-hmm. So, but what like people we've spoken about Kola or Bhutaradhane and all that we've shown, I personally didn't know. Okay. So only during the process of the movie is when I also learnt about the entire culture. That was very exciting for me. Mm-hmm. When I met sir for the first time in his office, that's the first YouTube video he showed me. Mm-hmm. On YouTube, he said, "This is what we are planning," and okay, I had no idea. So okay, it was andre one excitement create martho, and I mean I'll get to learn something new about the culture in my state that I never knew about. And today we are very lucky that it's going throughout the world that people are learning about this culture. True, there true. Were a lot of people who never knew what this culture was or how it's done, mm-hmm, or the purity of this culture. So this script is very rooted. Mm. It brings out this nativity on a very grand scale, on a very the visual. It's a grand visual. Yeah. And there's this nativity also. There's a underlying issue that we are trying to address. Using all the culture around us. Oh wow! So that's there's a major issue that okay, the what we say nature versus man, the conflict. Own. It's not just in the Karavali region that it's happening. Mm. It happens throughout the world. Yes. Everywhere. Own. So this is a major issue that we are trying to say using this culture, the Janapada background. Yeah, background. Yeah. Wow. Interesting. Okay. Andukane antaru films are soft powers and JPC. Yes. It's influential. Influential. Yes. Vere vere prantallo em jarugutundi. Mm. Or at least to recognize that there is the thing like this. Yeah. See. So yeah. Kantara is also that is already learning. Happening. Yeah. You learn when you go watch the movie. Mm. 100% you learn something and come out of the movie. సో ఇప్పుడు కన్నడ ఫిల్మ్స్ని తెలుగులో మేము ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ఈవెన్ కిరక్ పార్టీ వచ్చి తెలుగులో డబ్ ఐ మీన్ రీమేక్ కూడా అయ్యింది, నిఖిల్ గారు చేశారు. హౌ డిడ్ యూ లైక్ ఇట్? డిడ్ యూ హ్యాపెన్ టు వాచ్ కిరక్ పార్టీ? కిరక్ పార్టీ లేదు. అవునా? ఓకే. ఐ వాస్ షూటింగ్ సర్కారీ ఏరియా ప్రాథమిక శాలే. ఓ. బై దెన్ సో ఐ యామ్ నాట్ ఏబుల్ టు వాచ్ దట్ ఫిల్మ్. ఓకే. ఐ హాడ్ లాట్ ఆఫ్ గుడ్ lot of good things. చాలా మంచి హిట్ అయింది. Yeah. Lot of good things. Yeah. So he has called me also. అవునా? ఓకే. నిఖిల్ గారు. సో చూస్తూ ఉంటారా తెలుగు సినిమాలన్ని ఫాలో అవుతూ ఉంటారా? ఓకే. ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, అప్పటి నుంచి అన్ని, బాలయ్య బాబు, చిరంజీవి సార్. మై ఫేవరెట్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్. వావ్. ఓకే. బికాజ్ అవర్ మదర్ నన్నూరు. Oh, from Kundapur. Regional feeling. Regional. No. No, I was such just a kidding. Beautiful yeah, actor. Yeah. Even Ram Charan, Allu Arjun garu. Yeah, yeah. Ram Charan garu, Mahesh Babu garu. పెద్ద హీరోస్ ఉన్నారు కదా. మై ఫస్ట్ ఐ రిమెంబర్ తెలుగు మూవీ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్ వాస్ మగధీర. అవునా? ఐ వాస్ ఇన్ స్కూల్ అట్ దట్ టైమ్. ఐ సెడ్ ఓ మై గాడ్, సో మెనీ పీపుల్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వావ్, ఇట్ వాస్ స్పెక్టాక్యులర్ అట్ దట్ పాయింట్. సో గ్రాండియర్. Yes, it was huge. And the wars were big, there were so many people, there was so much emotion that was happening, and the timelines are different. So it was, when I was in school, that was all people used to talk about. Wow. And Kajal Agarwal, she looked so princess. Beautiful. Yes. Yeah, everybody wanted to be a princess at that time. Yeah, yeah, true. Yeah. Okay. So ala telugu movies aithe ante
ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తుంటే దేర్ ఇస్ అంటే క్రాస్ పాలినేషన్ అంటారు కదా, అలాగా ఒక ఒక దాంట్లో ఉన్న డైరెక్టర్ ఇంకొక లాంగ్వేజ్లో చేస్తున్నారు, ఒక లాంగ్వేజ్లో హీరో ఇంకొక లాంగ్వేజ్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. మీరు కూడా అలా ఏమన్నా కొలాబరేషన్స్ తెలుగు చేయాలని ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్ మల్టీ స్టారర్ విత్ హీరోస్? ఐ డోంట్ ప్లాన్ మచ్. సో ఐ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. ఓకే, సో దట్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే సార్, ప్లానింగ్ వద్దు, విష్ ఉందా? ఎనీ విష్ టు వర్క్ ఆల్ ది హీరోస్? డెఫినెట్లీ. ఓకే, ఆల్ ది హీరోస్. ఎన్టీఆర్ గారు అన్నారు కాబట్టి త్వరలో ఏమన్నా ట్రై చేయొచ్చేమో. బట్ మీ నుంచి మాత్రం బెల్ బాటమ్ 2 కూడా రెడీగా అవుతుంది అని విన్నాము. స్క్రిప్ట్ ఇస్ రెడీ, స్క్రిప్ట్ ఇస్ రెడీ. లెట్స్ సీ. ఇంకా షూటింగ్ కమెన్స్ అవ్వాలా? మేబీ అనదర్ 2-3 మంత్స్ లో విల్ స్టార్ట్ షూటింగ్. వండర్ఫుల్, విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ ఆల్సో, బికాజ్ వి లవ్ బెల్ బాటమ్ కాబట్టి. యా యా.